మాట తప్పని మడమ తిప్పని నైజం జగన్మోహన్ రెడ్డి గారిది అనేది చాలా సందర్భాల్లో నిరూపితమైంది అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఎటువంటి గడ్డు పరిస్థితి ఎదురైనా సరే ఆయన చెప్పింది ఆయన చేస్తానన్న హామీ ఇస్తానన్న ఏదైతే ఉందో ఆ పథకాలను ఖచ్చితంగా అనుకున్న టైంకి అమలు చేయడంలో ఏ రోజు వెనక్కి తగ్గలేదు కరోనా లాంటి మహమ్మారి ఎదురైనా సరే తీవ్ర పరిస్థితులు చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో అయితే తాజాగా లానేస్తం పథకానికి సంబంధించి నిధుల విడుదల విషయంలో ఎందుకంటే లానేస్తం అనే పథకాన్ని పెట్టింది ఆయనే దానికి సంబంధించి లాయర్లకి ఎవరైతే ప్రభుత్వ లాయర్లు ఎవరైతే ఉంటారో జూనియర్ లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తాము లానేస్తం పథకం ద్వారా అని ప్రకటించింది ఆయనే అనుకున్నట్టుగా అనుకున్న టైంకి కాస్తంత ఆయన అటో ఇటు ప్రకటించే నేపథ్యంలో ఈ లోపల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాసిన ఒక లేఖ ఏదైతే ఉందో అది ఒక రకంగా హల్చల్ చేసింది లానేస్తాం పథకానికి సంబంధించి విడుదల చేస్తున్న చేస్తానన్న నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటిని ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పడం కొన్ని డిమాండ్లు కూడా ఐదు వేల రూపాయలు కాదు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పడం ఇదంతా ఓకే ఒక లేఖ రాశారు తర్వాత అనుకున్న టైంకి ఆయన ఎలాగా వన్ బై వన్ ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు అలాగని చెప్పి గతంలో అమ్మఒడి పథకం రిలీజ్ చేయండి అమ్మఒడి పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం లేఖ రాయలేదు లేదంటే ఆటో కార్మికులకి ట్యాక్సీ కార్మికులకి పదివేల రూపాయలు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయలేదు సో ఇలాగ లేదంటే గోరుముద్దులో మెను మార్చండి పిల్లలకు మంచి భోజనం పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సంక్షేమ పథకాలకి ఏ రకంగా పెద్దపేట వేశారో దాంట్లో భాగంగా ఒక్కొక్క పథకం దానికి అవసరమైన నిధులు విడుదల చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే లా నేస్తాం అనే పథకాన్ని కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్నారు దానికి సంబంధించిన నిధులను కూడా ఆయన విడుదల చేసే పనిలోనే ఉన్నారు ఈ లోపల ఆయన లేఖ రాయడం అయితే ఇప్పుడు జన సైనికులు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం ఒక రకంగా సంతోషం వ్యక్తం చేయడం ఎందుకంటే జనసేనలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే పూర్తిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే పార్టీ కండువా అయితే కప్పుకోలేదు అని కానీ ఆయన పూర్తిగా వైసీపీ పి నాయకులతో వైసీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ మంత్రులతోనే టచ్ లో ఉన్నారు ఆయన పార్టీ జనసేన పార్టీ తరపున గెలుపొందారు గానీ వైసీపీ తరఫున కొనసాగుతున్నారు అయితే అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడంలో తప్పేం లేదు పవన్ కళ్యాణ్ గారు మనం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ విషయంలో ఆయన మెచ్చుకొని ఆయన ఏంటి అనేది నిరూపించుకున్నారు తప్పేం లేదు ఒక మంచి పని చేసినప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రిని మెచ్చుకోవడంలో కూడా తప్పేం లేదు అయితే ఈ లా నేస్తం పథకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు నిధులు విడుదల చేశారు తాజాగా ఆయన నిధులు విడుదల చేసిన సందర్భంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ తరహా ప్రకటనలు గతంలో ఆయన రాసిన లేఖ ఆయన ఎప్పుడైతే లేఖ రాశారో ఆ లేఖ దాంతోపాటు వీళ్ళ ట్వీట్లు రెండు కంపేర్ చేస్తూ మా నాయకుడు లేఖ రాయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దానికి స్పందించారు ఆ ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు అని గత కొద్ది నెలలుగా లాయర్లకి ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే త్వరగా రిలీజ్ చేయండి అని కాకపోతే ఈ ఇప్పుడు ఆ క్రెడిట్ని వాళ్ళ ఖాతాలో వేసుకునే పని చేస్తున్నారా జన సైనికులు అంటే సంతోషించడం తప్పేం లేదు కాకపోతే మా నాయకుడు చెప్పడం వల్లే ఈ నిధులు విడుదలయ్యాయి మా నాయకుడు గ్రేటు అని ఓకే పవన్ కళ్యాణ్ గారు లేఖ రాసినా రాయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న మాట ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఆ మధ్యన నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకు వాళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్పారు అయితే ఆ పథకాన్ని కొంచెం మార్చి ఇస్తానన్న మాట అయితే నిలబెట్టుకున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడానికి కూడా సిద్ధపడ్డారు ఏడాదికి సో చేస్తానన్న పథకాలు ఇచ్చిన హామీలు ఆ నవరత్నాలు అనేవి చాలా ప్రతిష్టాత్మకం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడంలో ఎక్కడ వెనకడుగు వేరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు తలపెట్టినా ప్రతిపక్షాలు ఎంతగా ముందొచ్చి కానీ అవన్నీ కాకుండా మా నాయకుడి వల్లే మా నాయకుడు లేఖ రాయడం వల్లే ఇదంతా చేస్తున్నారు అని చెప్పుకోవడం ఓకే అది ఎంతవరకు కరెక్టా కాదనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కానీ ఓకే సంతోషపడుతున్నారు ఎందుకంటే జన సైనికులు అనేవాళ్ళు కూడా ప్రజలే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలే కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తిని సంతోష పెట్టడం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాబట్టి దాన్ని కూడా వైసీపీ శ్రేణులు